హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేయడం అయితే జరిగింది అయితే ఈ నాలుగో విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నాలుగో విడత రుణమాఫీ ఎవరికి చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈ వీడియోలు అయితే చూద్దాము వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ థర్టీ కే అంటే ముప్పై వేల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి అందులో జాయిన్ అయితే అవ్వండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అక్కడి నుంచి నేనైతే మీకు డైరెక్ట్గా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా తెలియడం అయితే లేదు మీద ఏ డిస్టికో కామెంట్ అయితే చేయండి ఇప్పటికే ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు ఈ రుణమాఫీ చేయడం అయితే జరిగింది అయితే రుణమాఫీ ఎవరికి కాలేదు అని అంటే రేషన్ కార్డు లేని రైతులకైతే రుణమాఫీ అయితే కాలేదు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రము రెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ అయితే అయ్యింది అలాగే బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు పట్టా పాస్బుక్లో ఒక పేరు ఉన్న వాళ్ళకి కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదు ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి కుటుంబ నిర్ధారణ కాని వారికి కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదు మీరు ఇంకా ఎవరైనా సరే రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ దగ్గరలోని వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించండి దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ సాంకేతిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు వీరందరూ మీ అప్లికేషన్ ఫామ్స్ మీ దగ్గరలోని ఏఈఓకి అయితే అందజేయండి అట్లాంటి వారి ఈ నెలలోగా మొత్తం ఆన్లైన్లో మీ డేటా అప్లోడ్ చేసి దసరాలోగా మీకు నాలుగో విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది అయితే వీరందరిది కూడా రెండు లక్షల లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నట్లు తెలుస్తుంది రెండు లక్షల పైన దాటిన వాళ్ళకి ఇంకా ఎప్పుడు రుణమాఫీ చేశారు అసలు ఇంకా ఐదో విడత గనక ఏమైనా ఉంటుందా ఇలాంటి సమాచారం తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్